ఈ రకంగా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, చెప్పండి నేను ఏ రకంగా సహాయం చేయాలి, ఏ రకంగా నేను ముందు ఉండాలి, ఎవరిని ఎక్కడ అడగాలి, ఈవెన్ గవర్నమెంట్లో కూడా ఏదైనా కావాల్సి వస్తే కనుక నేను ముందు ఉంటాను, నేను చేస్తాను. ఈ మధ్య ఒక 2-3 ఎకరాల స్థలం కావాల్సి వస్తే కనుక నేను కేటీఆర్ గారిని డైరెక్ట్గా అడిగాను, అడిగితే అన్న చెప్పండి అన్న డెఫినెట్గా మీరు ఐడెంటిఫై చేయండి అన్నారు. ఐడెంటిఫై చేద్దాం అనుకునేలోగా మాకు తెలియకుండా మా ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, దాంతో స్టాల్ అయిపోయింది. అది కనుక లేకుండా ఉంటే కనుక అండ్ ఎలక్షన్స్ కూడా వచ్చినాయి, లేకపోతే ఇప్పటికి 2-3 ఎకరాలు మాకు వచ్చిస్తుండేది. ఆల్రెడీ అయినా సరే ఏమి ఎక్కడికి పోదు, ఆ స్థలం అక్కడే ఉంది, అదే ప్రభుత్వం ఉంది, మాట ఇచ్చిన మనుషులు ఉన్నారు కాబట్టి కొంచెం సజావుగా సర్దు మణిగిన తర్వాత అది తీసుకుని వచ్చి ఖచ్చితంగా మాని ఒక 2-3 ఎకరాల దీనిగా పెడదాం మనం. అది అయిన తర్వాత TV9 ప్రోగ్రామ్ నిన్న మొన్న జరిగినప్పుడు నేను గెస్ట్గా వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు కూడా వచ్చారు. ఆయన ప్రత్యేకించి నేను అడగకుండానే పెద్ద మనసుతోటి కేసీఆర్ గారు ఏమన్నారంటే, మీరు సినిమా ఇండస్ట్రీ తరఫున ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా, మీరు ఏ రకంగా దీని అభివృద్ధికి మీరు ఎలాంటి సలహాలు ఇచ్చినా సరే నేను రెడీగా ఉన్నాను, ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఇంతకాలం మేము ఫోకస్ చేయలేదు, ఇప్పుడు చేయబోతున్నాం, మీరు చెప్పడానికి ప్రత్యేకించి హలో కింద కూర్చున్నప్పుడు ఆడియన్స్లో అక్కడ చెప్పారు, మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత కూడా చెప్పారు, హీఈస్ వెరీ సీరియస్. ద ఓన్లీ థింగ్ ఈజ్ నేను నాగార్జున ఆ టైంలో అక్కడ ఉన్నాను కాబట్టి మేమంతా కోఆర్డినేట్ చేసుకుంటూ ఆలోచించి పెద్ద సలహాలు సంప్రదింపులు అన్నీ తీసుకుని ఏ రకంగా వెళితే మనం ప్రభుత్వ సహాయంతో దీన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్ళగలం, మరింత ముందుకు తీసుకెళ్లగలం అనేటువంటి ఆలోచనతో మనం ఇవ్వగలిగితే కనుక చేయటానికి కేసీఆర్ ప్రభుత్వం రెడీగా ఉన్నది, అది వినియోగించుకుందాం. అది వినియోగించుకోవాలంటే కనుక ముందు మనందరం ఏకాభిప్రాయానికి రావాలి. ఇది నేను తీసుకొచ్చాను, నేను సంపాదించాను కాదు, ఇదంతా కలిపి మేము అనుకుంటాం. మీరు ఉండండి ఫోర్ ఫ్రంట్లో, ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీ విత్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ మీరంతా ఉండండి, మీరు చేయండి, మీ వెనకాల సపోర్ట్గా మేము ఉంటాం. అండ్ ఇందులో ఎవరికి పేరు వెళ్తుంది, ఎవరు పేరు సంపాదించుకుంటారు కానే కాదు, అందరం కలిపి ఇండస్ట్రీకి పేరు తీసుకురావాలి, మాకి పేరు తీసుకురావాలి, మా నా లెవెల్లో ఉంచాలి. కాబట్టి ఈ వ్యవహారం అయిపోయిన తర్వాత విత్నే మంత్స్ టైం మనం లోపాయి గారుగా అందరం కలిపి ఒక మీటింగ్ చేసుకుని పెద్దలం, ముఖ్యంగా మన అందరికీ పెద్ద ఆయన, ఆయన కూడా మనం కూర్చోబెట్టుకుని మనం ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన కూడా ఎనార్మస్ ఎక్స్పీరియన్స్ తోటి ఆయన సలహాలు ఇవ్వగలరు. అండ్ అటు ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అటు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడిగి ఏమైనా చేసి అడిగి తీసుకురాగల సత్తా ఉన్నటువంటి బ్రదర్ మోహన్ బాబు గారు. సో వీళ్ళందరూ సహాయ సహకారాలతో 2 రాష్ట్రాల్లోనూ మనం లబ్ధి పొందొచ్చు నా ఉద్దేశం. ఎందుకంటే ఒక అలార్మింగ్ అనే విషయం నేను గ్రహించింది ఏంటంటే, నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మన చెన్నై నడిగర్ సంఘం, నడిగర్ సంఘం మనకంటే చాలా పవర్ఫుల్ వెళ్ళిపోతుంది, మనకంటే కోట్లు కోట్లు అక్కడ అక్యూములేట్ అయ్యి కార్పస్ ఫండ్ అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు. ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా కట్టించే పరిస్థితి, గవర్నమెంటే ఇవ్వక్కర్లేదు వీళ్ళే కట్టించే పరిస్థితి అంత ఇదిగా వెళుతున్నారు. అండ్ ఏంటి ఆ స్థాయికి మనం వెళ్ళలేకపోతున్నాం ఏంటి, ఏదో గదిలో కూర్చొని మీటింగ్లు పెట్టుకుంటూ ఏదో కొద్దిగా పోస్తుంటే ఒక 2,000 పెన్షనో 3,000 పెన్షనో ఏదో ఒక ఇలాంటి స్కూటర్, ఇది కాదు పెద్ద స్థాయికి వెళ్ళాలి మనం, అలా వెళ్ళలేకపోతున్నామే అని అనుకున్నాను. కానీ అక్కడ కూడా డబ్బు పెరిగే కొలది అంతర్గత కుమ్ములాట్లు స్టార్ట్ అయ్యి ఈ రోజున నడిగర సంఘం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఈ రోజున డోలాయమాన పరిస్థితిలో ఉంది, థ్యాంక్ గాడ్. సో అగ్రెసివ్గా వెళితే ఆ డేంజర్ ఉంది కాబట్టి కన్స్ట్రక్ట్గా వెళ్ళాలని మాత్రం మన అందరం మనసులో పెట్టుకోవాలి. నా ఎయిమ్, నేను కర్ణాటక సంబంధించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళ అసోసియేషన్ ఈ రోజున అద్భుతమైనటువంటి కార్పొరేట్ స్టైల్లో 4 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. అక్కడికి నేను మోహన్ బాబు గారు మీరున్నారు, ఆ రోజున నాజర్ ఉన్నాడు, అందరూ మన నడిగర సంఘం ప్రెసిడెంట్. సో వాళ్ళందరూ వచ్చినప్పుడు నేను చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే ఒక థియేటర్ కట్టుకున్నారు, రిక్రియేషన్ రూమ్స్ కట్టుకున్నారు, అండ్ చిన్న క్లబ్ లాంటిది కట్టుకున్నారు, అండ్ మీటింగ్ హాల్స్ కట్టుకున్నారు. ఇదంతా కలిసి గవర్నమెంట్ స్థలం ఇచ్చింది. ఈరోజు కూడా గవర్నమెంట్ మన స్థలం ఇవ్వటానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. బట్ వాళ్ళు వస్తున్నా వాళ్ళు ఇస్తామన్నా వినియోగించుకునే స్థితిలో మనం ఎక్కడో చిన్న జాప్యం చిన్న ల్యాబ్స్ తోటి మనం దాన్ని వినియోగించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మీరందరూ విస్తృతంగా ఆలోచించి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక అది మన కుటుంబ సభలో జరిగే ఇవే కాబట్టి మన లోపల సర్దుకుందాం,
మా గురించి మంచి ఉంటే మైక్లో చెప్దాము, చెడు ఉంటే చెవులో చెప్పుకుందాం అన్నది నా కోరిక.